అన్నదమ్ములారా అక్కా చెల్లెలారా మీ అందరికి ఒక నిమిషం బాగా వినండి ఒక 15 నిమిషాలు మాట్లాడతా మీ అందరికి ఒక నిమిషం ఎందుకు బయటికి వచ్చినా అసలు నేను ఎందుకు ఇష్టపెట్టినా ఎందుకు బయటికి వచ్చినా దేనికోసం చేసినో మీ అందరికి ఒకసారి వినండి సర్ మొదటిగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటికి వచ్చినా ఈ టిఆర్ఎస్ పార్టీ జెండా ఎందుకు పట్టినా అనేది మీకు చెప్తా నేను వాస్తవంగా ఈ ఎలక్షన్లు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామని ప్రచారం కూడా మొదలుపెట్టినా ఇల్లంతకుంట టెంపుల్లో పూజలు చేసి కమలాపూర్లో ర్యాలీ స్టార్ట్ చేసిన చాలా మంది ఇక్కడి నుంచి ఆబాద్ జమీకుంట నుంచి కూడా చాలా మంది నా వెంట వచ్చారు అయితే మన అప్పుడున్న అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయిపోయి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైండు భయ కొంచెం లోపలే ఉండినా కొంచెం సైలెంట్ ఉండాలమ్మ ప్లీజ్ అయిన తర్వాత నేను ఆయనకి అనేక సార్లు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇన్ఛార్జ్ చేశారు అందరూ బలంగా తిరుగుతూ ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఇన్ఛార్జ్ చేశారు వాళ్ళు బలంగా తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కూడా ఇన్ఛార్జ్ చేయండి కొంచెం గట్టిగా తిరుగుదాము అని చెప్పి నేను చెప్తే ఆయన పట్టించుకోలే ఆయన పట్టించుకోలే పట్టించుకోలే ఒకటి రెండోది ఒక రోజు ఇక్కడ ఉన్న ముఖ్య కార్యకర్తలందర్నీ కూడా తీసుకొని హైదరాబాద్కి పోయిన దాదాపు 500 మందిని తీసుకెళ్లి రాత్రి 9 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ 500 మంది హైదరాబాద్కి వచ్చినాక నేను చాలా బిజీగా ఉన్నా ఇలా 9 గంటలకు నాకు వీలు కాదు రే పొద్దున రా అంటాడు సరే అది కూడా అవమానం భరించుకున్నా మళ్ళా రాత్రి 9 గంటలకు అందరికి ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి వాళ్ళ అన్ని ఏర్పాట్లు చేసి ఎంత ఇబ్బంది అయినా కూడా నెక్స్ట్ డే పొద్దున 8 గంటలకు అన్నాడు 12 గంటలకు కలిసి ఇవన్నీ కూడా అయినా కూడా భరించుకున్నా భరించుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసిండు ఈటల రాజేందర్ దగ్గర డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి ఏబిఎన్ ఛానల్ ఇంటర్వ్యూల ఈటల రాజేందర్ గెలుస్తాడు అని స్టేట్మెంట్ ఇచ్చిండు ఇన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని చెప్పి అమ్ముడిపోయిన తర్వాత ఇక ఇది లాభం లేదురా ఇలా ఉండి ఇక మనం వేస్ట్ వీలు వీలు కుంభక్ అయిపోయారు ఇక మన లాభం లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నా ఆ రోజు బయటకు వచ్చినా నేను బయటకు వచ్చినప్పుడు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య ఇక అర్థమైంది అందరికీ ఎందుకు బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండి బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడని చెప్పిన తర్వాత ఇక నా మనిషి ఇరిగిపోయింది లాభం లేదు ఇక బయటకు రావాల్సిందే అని డిసైడ్ అయ్యి బయటకు వచ్చిన కనీసం నేను బయటకు వస్తే నా ప్రాంతంలో ఉన్న ఆబాధ్యమ్మికుంట ఉన్న ప్రజలందరూ కూడా లాభపడతారు అని ఒక ఆలోచనతోని బయటకు వచ్చిన నేను టిఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు అంటే చేరుదామని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను పెద్ద సార్ని కలిసిన కేసీఆర్ గారిని సార్ని కలిసిన హరిశరణను కలిసిన రామన్నను కలిసిన ఈశ్వరన్నను కలిసిన నేను ఒకటే అడిగిన నేను ఎమ్మెల్యే టికెట్ అడగలే నాకు ఎమ్మెల్సీ కావాలని అడగలే నేను ఒకటే చెప్పిన మా ఆబాది జమ్మికుంట గ్రామంలో సరే ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసాం కానీ పాత ఆబాది జమ్మికుంట ఊరు మొత్తంలో ఈటల రాజేందర్ 18 సంవత్సరాలు ఉండి ఏ ఒక్క వాడల రోడే లే ఒక్క దగ్గర గుడికి మన ఫంక్షన్ హాల్ కట్టిస్తానని ముదిరాజులకు ఫంక్షన్ హాల్ కట్టియలేదు మీరు దయచేసి ఈ 2.5 కోట్ల రూపాయలు మీరు ఆబాది జమ్మికుంట గ్రామానికి ఇవ్వండి ఇక్కడ ఇట్లా ముదిరాజులకి ఫంక్షన్ హాల్ కట్టియండి అప్పుడైతే నేను టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పిన సార్ నిర్ణయం తీసుకున్నాడు సార్ నిర్ణయం తీసుకొని మన మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి ప్రపోజల్తోని ఈశ్వరన్న నాయకత్వంలో మీ గ్రామానికి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాము ఇక్కడ మీకు ఫంక్షన్ హాల్ శాంక్షన్ చేయించిన ఇది నా చేసిన అందుకే నిర్ణయం తీసుకుని టిఆర్ఎస్ పార్టీలో చేరిన దీనికోసం నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఏనాడన ఈటల రాజేందర్ గారు ఈ ఊర్లో 1 రూపాయి ఇచ్చిండమ్మ 10 లక్షల రూపాయలు ఇచ్చిండా అక్క ఇచ్చిండా మీ గుడికి ఏమైనా కావాలంటే ఇచ్చిండా కానీ ఇవాళ నేను జాయిన్ కాగానే ఈశ్వరన్న అన్నాడు ఈశ్వరన్న మన మంత్రి గారు నాయకత్వంలో మంత్రి గారు నాయకత్వంలో ఇవాళ మన గుడికి 20 లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్ హాల్ కట్టుకోమని చెప్పిండు రేపేమైనా తక్కువ కడితే నన్ను కేసీఆర్ గారు నన్ను ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిండ్రు రేపు భయా గెలుసీనన్నని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు రేపు నాకు 5 కోట్ల రూపాయలు ఉంటాయి
సీనన్నకి 5 కోట్ల రూపాయలు ఉంటాయి సీనుబాయికి, అంటే మా ఇద్దరు కలిపి 10 కోట్ల రూపాయలు ఉంటాయి. రేపు ఇంకా మీ ఫంక్షన్ హాల్కి ఇంకా 5 లక్షలు 10 లక్షలు తక్కువ పడితే నేను గెల్లు సీనన్న ఇద్దరం కలిసి ఆ ఫంక్షన్ హాల్ని కంప్లీట్ చేయించే బాధ్యత మీద ఉంది.